జంజర్ జయ ఆదివాసి. గిరిజన ప్రాంతాల్లో భూ బందలాయింపు నిబంధనలు కొట్టేయండి అంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాద్యం. ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న గిరిజనేతరులకు వారి భూమిని గిరిజనేతరులకు సైతం అమ్మడంపై నిషేధం ఉందని, ఇది మా హక్కుల్ని కాలరాస్తుందని అభియోగం. అసలు ఏజెన్సీ ప్రాంతం అంటేనే మా ఆదివాసీల అభయారణ్యం. ఇది మా రక్షిత భూభాగం. ఇది గిరిజనేతరుల నిషిద్ధ ప్రాంతం అని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని చివరి సెంటు భూమి కూడా ఆదివాసీకి సొంతమయ్యేంత వరకు 1 of 70 చట్టాన్ని స్పష్టంగా అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని సూచించింది. సమతా జడ్జిమెంట్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల నివాసం ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అంటే రాజద్రోహం. రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరికి ఏజెన్సీ ప్రాంతంలో హక్కులు ఎక్కడివి? అయినా ఇంతకాలం మా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా హాయిగా ఉండగలుగుతున్నారంటే ఇది కేవలం మా మంచితనం, అమాయకత్వం లేదా బానిసత్వం, దళారీతనం అనుకున్నా ఇది మా మానవత్వం. ఇంతకాలం అక్రమంగా ఏజెన్సీ ప్రాంతంలో మా భూభాగంలో ఉంటూ ఇప్పుడు మా హక్కులు కాలరాయబడుతున్నాయంటూ కోర్టుకి ఎక్కడం అంటే, ఇది మీ హక్కులు కాలరాయబడుతున్నాయని కాదు, మా హక్కుల్ని కాలరాయడానికి మీరు మాపై చేస్తున్న దాడిగానే మేము భావిస్తున్నాం. గతంలో 3GO విషయంలో కూడా 100% ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకే ఉద్యోగ అవకాశాలు అన్న జీవో విషయంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరులందరూ కుమ్మక్కై ఆ జీవో నెట్లైనా సరే ఆ హక్కుని, మా హక్కుని ఎలాగైనా సరే కాలరాయాలని అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పన్నారు. అంటే మా ప్రాంతంలో అక్రమంగా ఉండడమే కాకుండా నిరంతరం మాపై ఇటువంటి దాడులకి తెగబడుతూనే ఉన్నారు. గతంలో NTR ప్రభుత్వం 1986 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కొమరంబీం కాంప్లెక్స్లో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి స్పష్టంగా చెప్పింది, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూమి గిరిజనులకే, తొలగించిన గిరిజనేతరులకి మైదాన ప్రాంతంలో పునరావాసం అనేది ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి 1 of 70 చట్టం వచ్చినప్పటి నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనేతరుల్ని మైదాన ప్రాంతాలకు తరలించకపోవడం కారణంగానే ఏజెన్సీ ప్రాంతంలో మా భూభాగంలో బలపడిన గిరిజనేతరులు ఈరోజు మా హక్కుల్ని కాలరాయడానికి ఇలాంటి దాడులకి తెగబడుతున్నారు. ఇది పూర్తిగా మాపై దాడిగానే మేము భావిస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వాల, పాలక వర్గాల, గిరిజనేతర పార్టీల పాత్ర ఎంత ఉందో, మన నిర్లక్ష్యం కూడా అంతే ఉంది. మనమేం మూగజీవులం కాదు కదా, నిరంతరం మన హక్కుల్ని కాలరాస్తూ మనపై దాడులు చేస్తూ మనపై పెత్తనం చెలాయించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ఈ గిరిజనేతరులని, గిరిజనేతరుల వలసల్ని ఇకనైనా తరిమికొడదాం. జై ఆదివాసి, జై జై ఆదివాసి.